యజ్రా గ్రంథము 8వ అధ్యాయము. రాజైన అర్తహశస్త ఏలుబడి కాలమందు బబులోను దేశము నుండి నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశావళి. ఫినేహాసు వంశములో గెర్షోమును, ఈతామారు వంశములో దానియేలును, దావీదు వంశములో హటూషును, షకన్య పరోషుల వంశములలో జకర్యాయు. వంశావళికి 150 మంది పురుషులను లెక్కింపబడిరి. పహత్మోయాబు వంశములో జరహ్య కుమారుడైన ఎలియోయేనయ్యు 200 మంది పురుషులను, షకన్య వంశములో యహజియేలు కుమారుడును 300 మంది పురుషులను, ఆదీను వంశములో యోనాతాను కుమారుడైన ఎవేదును 50 మంది పురుషులను, యాలాము వంశంలో అతాలియా కుమారుడైన యష్యాయు 70 మంది పురుషులను, షఫట్యా వంశంలో మేఖాయేలు కుమారుడైన జబద్యాయు 80 మంది పురుషులను, యోవాబు వంశంలో యెహీయేలు కుమారుడైన ఒబద్యాయు 218 మంది పురుషులను, షెలోమీతు వంశంలో యోసిప్యా కుమారుడును 160 మంది పురుషులను, బేవై వంశంలో బేవై కుమారుడైన జకర్యాయు 28 మంది పురుషులను, అజ్గాదు వంశంలో హక్కాటాను కుమారుడైన యహానానును 110 మంది పురుషులను, అదోనీకాము యొక్క చిన్న కుమారులలో ఎలీపెలేటును, యహీయేలును, షమాయాయు 60 మంది పురుషులను, బిగ్వయి వంశంలో ఊతయ్యును, జబ్బూదును 70 మంది పురుషులను. వీరిని నేను అహావా వైపునకు పారు నది యొద్దకు సమకూర్చితిని. అచట మేము 3 దినములు గుడారములలో ఉంటిమి. అంతలో నేను జనులను యాజకులను తనిఖీ చూడగా లేవీయుడొకడును నాకు కనబడలేదు. అప్పుడు నేను పెద్దలైన ఎలియేసరు, అరియేలు, షమాయ, ఎల్నాథాను, యారీబు, ఎల్నాథాను, నాథాను, జకరియా, మెషుల్లాము అనువారిని ఉపదేశకులగు యోయారీబు ఎల్నాథానులను పిలువనంపించి కాసిప్యా అను స్థలమందుండు అధికారి అయిన ఇద్దో యొద్దకు వారిని పంపి, మా దేవుని మందిరమునకు పరిచారకులను మా యొద్దకు తీసుకుని వచ్చినట్లుగా కాసిప్యా అను స్థలమందుండు ఇద్దోతోనూ అతని బంధువులైన నితీనీలతోనూ చెప్పవలసిన మాటలను వారికి తెలియజెప్పితిని. మా దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒకన్నిని, షెరెబ్యాను, అతని కుమారులను, సహోదరులను 18 మందిని తోడుకొని వచ్చిరి. ఆ ప్రజ్ఞావంతుడు మహలి కుమారులలో ఒకడు. ఈ మహలి ఇస్రాయేలునకు పుట్టిన లేవి వంశస్థుడు. హషబ్యాను అతనితో కూడా మెరారీయుడగు యషయా అతని బంధువులను, వారి కుమారులునైన 20 మందిని వారు తోడుకొని వచ్చిరి. మరియు లేవీయులు చేయవలసిన సేవలో తోడ్పడుటకై దావీదును అధిపతులను నిర్ణయించిన నితీనీయులలో 220 మంది వచ్చిరి. వీరందరూ పేర్లు ఉదాహరింపబడి నియమింపబడిన వారు. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని, మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి. గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. గనుక నేను యాజకులలో నుండి ప్రధానులైన 12 మందిని, అనగా షెరెబ్యాను, హషబ్యాను వీరి బంధువులలో
పది మందిని ఏర్పరిచి మా దేవుని మందిరమును ప్రతిష్ఠించుట విషయంలో రాజును అతని మంత్రులను అధిపతులను అక్కడనున్న ఇస్రాయేలీలందరూ ప్రతిష్ఠించిన వెండి బంగారములను ఉపకరణములను తూచి వారికి అప్పగించి తిని 1,300 మనుగుల వెండిని 200 మనుగుల వెండి ఉపకరణములను 200 మనుగుల బంగారమును 7,000 తులములు గల 20 బంగారపు గిన్నెలను బంగారమంతా వెలగల పరిశుద్ధమైన 2 రాగి పాత్రలను తూచి వారి చేతికి అప్పగించి మీరు యెహోవాకు ప్రతిష్ఠింపబడిన వారు పాత్రలను ప్రతిష్ఠితములైనవి ఈ వెండి బంగారములను మీ పితరుల దేవుడైన యెహోవాకు స్వేచ్ఛార్పణలై ఉన్నవి కాబట్టి మీరు యెరూషలేములో యెహోవ మందిరపు ఖజానా గదులలో యాజకుల యొక్కయు లేవీల యొక్కయు ఇశ్రాయేలు పెద్దల యొక్కయు ప్రధానులైన వారి ఎదుట వాటిని తూచి అప్పగించే వరకు వాటిని భద్రముగా ఉంచుడని వారితో చెప్పి తిని కాబట్టి యాజకులను లేవీయులను వాటి ఎత్తు ఎంతో తెలుసుకొని యెరూషలేములోనున్న మన దేవుని మందిరమునకు కొనిపోవుటకై ఆ వెండి బంగారములను పాత్రలను తీసుకొనిరి మేము మొదట నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మును తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమి 4వ దినమున వెండి బంగారములను పాత్రలను మా దేవుని మందిరమందు యాజకుడైన ఊరియా కుమారుడైన మెరేమోతు చేత తూనిక వేయబడెను అతనితో కూడా ఫినేహాసు కుమారుడైన ఎలియాజరు ఉండెను వీరితో లేవీలైన యేషువ కుమారుడైన యోజాబాదును బిన్నూయి కుమారుడైన నవద్యాయును కూడా నుండిరి సంఖ్యా చొప్పునను ఎత్తు చొప్పునను అన్నిటినీ సరిచూచిన తరువాత వాటి ఎత్తు ఎంత అయినది లెక్కలో వ్రాసిరి మరియు చెరలోనికి కొనుపోబడిన వారికి పుట్టి చెర నుండి విడుదల నొంది తిరిగి వచ్చిన వారు ఇస్రాయేలీల దేవునికి దహన బలులు అర్పించిరి ఇస్రాయేలీలందరి కొరకు 12 ఎడ్లను 96 పొట్టేళ్లను 77 గొర్రెపిల్లలను పాపపరిహారార్థ బలిగా 12 మేకపోతులను తెచ్చి అన్నిటినీ దహన బలిగా యెహోవాకు అర్పించిరి వారు రాజు యొక్క నిర్ణయములను రాజు యొక్క సేనాధిపతులకును నది యువతలనున్న అధికారులకును అప్పగించిన తరువాత వీరు జనులకును దేవుని మందిరపు పనికిని సహాయము చేసిరి